ఈరోజు ఈటెలకు బర్త్డే సెలబ్రేషన్స్ బయోచ్చంగా జరుగుతూ ఉన్నాయి ఇక్కడ. అంటే ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అతని ఫ్యాన్స్ కావచ్చు, లేకపోతే గతంలో ఉద్యమకారులుగా అతనితో సాహసం పిలిచి పనిచేసిన వాళ్ళు చాలామంది వచ్చి ఇక్కడికి అయితే పనిచేస్తున్నారు. ఇక్కడ నుంచి నా మైపలన్ ఇక్కడ ఉన్నారు, ఒకసారి మైపలన్తో మాట్లాడడం. నమస్తే అన్న. అసలు ఇక్కడ ఇక్కడేంది అన్న అసలు మీరు? వాళ్ళు చాలా మంది అంటే అన్న బర్త్డే ఉంది ఛానల్ ద్వారా కొంత కవర్ చేయండి అంటే వచ్చినాం, విజ్ చేసినాము. ఏంటి బస్సుల మీద చూసిరా అన్న, వస్తుంటే చూసిన బస్సులు వేసుకుని మరీ వస్తారు. అవునవును, నేనే షాక్ అయిపోతున్నా. కొన్ని వందలాది మంది, వేల మంది పొద్దున్న నుంచి వస్తున్నారంట. కటౌట్లు కూడా చూస్తుంటే షాకింగ్ అనిపిస్తుంది. సరే, అన్న కూడా మంచోడే కాబట్టి చాలా మంది వస్తున్నట్టున్నారు. ఎట్లాంటి మీరు ఇప్పుడు బీజేపీ సపోర్ట్ చేస్తున్నట్ట? నేను బీజేపీ సపోర్టర్ కాదు, జస్ట్ ఇప్పుడు మనకు మీడియా ఉంది కదా, ఇప్పుడు మీరు లెజెండ్ వచ్చింది, మీరు బీజేపీ అనలేను కదా. మీరు ఎవరైనా మాట్లాడేది ఉంటే మీరు కవర్ చేస్తుంటారు అట్లా. అంటే ఇప్పుడు మీకు అంటే ఈటలన్న అంటే అభిమానమా లేకపోతే ఎట్లా అని? అభిమానమనే కాదు, నాకు కాదు, కొన్ని లక్షల మందికి అభిమానులు ఉన్నారు ఆయనకు. మనం ఛానల్ ద్వారా కవర్ చేద్దాం అంటున్నాం. ఈవెన్ ఈటల రాజేంద్ర అన్న మంచి పనులు చేస్తే దాన్ని అభిమానిస్తూ చాలా మంది ఉంటారు కదా. అట్లా జస్ట్ మనం న్యూస్ అయితే కవర్ చేద్దామని వచ్చినాం. మీరు కూడా కవర్ చేసినట్టున్నారు. ఇప్పుడు ఎట్లా అని ఒకసారి కొంచెం మాట్లాడుకుందాం తెలంగాణ పాలిటిక్స్ గురించి. ఏ లిక్కర్ కేసు అసలు ఏంది అసలు? అదే లిక్కర్ స్కామ్ అంటే లిక్కర్ స్కామ్ కదా, చాలా మంది ఏమనుకుంటారంటే లిక్కర్ స్కామ్ అనుకుంటారు. లిక్కర్ ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్. పాలసీ స్కామ్, పాలసీ అంటే వీళ్ళు ఏం చేశారు అంటే గతంలో ఉండే లిక్కర్కి సంబంధించిన పాలసీ గతంలో ఏంటంటే గవర్నమెంటే అమ్మేది. గవర్నమెంట్ ఏంటంటే అక్కడక్కడ సివిల్ సప్లయర్స్ అని ఉండేసి కొన్ని కొన్ని అమ్మేది, దానికి టైం ఉండేది. అప్పుడప్పుడు అంటే సాయంత్రం కాగానే క్లోజ్ చేసేది, ఒక 5-6 గంటల పర్మిషన్ ఉండే. మన కవిత ఎంట్రీ అయింది ఏంటంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూతురు ఎంట్రీ అయిందంటే ఇట్లా కాదు, మనం బాగా డబ్బులు సంపాదించాలని ఒక స్కెచ్ చేసినట్టుంది. ఆ స్కెచ్ చేసి వీళ్ళు ఏం చేశారంటే ఆ పాలసీ, కొత్త పాలసీ తయారు చేసి ఆ కొత్త పాలసీలో ఏంటంటే ఆ ఇంటికే లిక్కర్ పంపిస్తారట. ఇంటికే లిక్కర్ పంపించడము, తర్వాత డోర్ డెలివరీ అదే ఇంటికి, తర్వాత 20 నైట్ 3 గంటల వరకు కూడా లిక్కర్ అమ్ముకోవచ్చు. ఇట్లాంటి పాలసీలు పెట్టి ఈమె ఏం చేసిందంటే కొద్దిమంది ఈమె మనుషుల్ని పెట్టి, ఈమె డైరెక్ట్ ఇన్వాల్వ్ లేదు, కొద్ది మనుషుల్ని పెట్టి 100 కోట్ల వరకు లంచం ఇచ్చింది అటు ఇట్లా కొత్తగా పాలసీ చేయండి అని. అంటే ఈమె ఢిల్లీలో పంజాబ్లో అదంతా దేశవ్యాప్తంగా లిక్కర్ అమ్మి ఫ్యూచర్లో ఈ తెలంగాణ రాష్ట్రానికి సీఎం అయిదామని స్కెచ్ గీసింది డబ్బులు సంపాదించాలని. అప్పుడు అందుకనే 20 లక్షల వాచ్. ఏంది 20 లక్షల వాచ్ పెట్టినామని ఆ టీవీ నేను రజనీకాంత్ అడిగితే కష్టపడితే వస్తాయండి, చెమటోడ్చాలి, కష్టపడాలి అన్నది. ఆ మల్లారెడ్డి కదా పాలు అమ్మిన, పూలు అమ్మిన అన్నట్టు వీళ్ళు ఎంతోమంది పాలు అమ్ముతురు, ఎంతోమంది పూలు అమ్ముతురు. ఎవడూ కోటీశ్వర్లు కాలే వీళ్ళు. ఇది ఎట్లుంటుంది అంటే చెప్పేది ఒకటి ఉంటుంది, అంటే రెండు ఫేసులు ఉంటాయి, చెప్పేది ఒకటి ఉంటుంది. వాళ్ళు బ్యాక్గ్రౌండ్లో ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్తో మంచిగుండి అక్కడ చుట్టుపక్కల ఉండే అసైన్డ్ భూములు, ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు అన్ని కబ్జాలు చేసి వాటిలో కట్టుకొని ఇట్లా చేస్తుంటారంట. అట్లనే కవిత కూడా, ఈమెకి ఎటువంటి డైరెక్ట్ వ్యాపారం లేదు, ఒక 1000-2000 అంటే ఒక 100-200 కోట్ల ఇల్లుంది. అసలు ఎట్లా వచ్చింది? కేవలం కేసీఆర్ కూతురు అయితే వచ్చేస్తుందా? సీఎం కూతురు అయితే వస్తుందా? పెద్ద చోర్, ఇంత పెద్ద దొంగ భూమి మీద ఉండదు. కాబట్టి ఈ వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ సిగ్గులేనోడు సొంత కూతురునే కంట్రోల్లో పెట్టుకోలేడు.